వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి 15వ తేదీ బుధవారం రోజున చంద్రుడు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉండగా, ఇప్పటి వరకు ధనుర్రాశిలో గ్రహణాన్ని అనుభవించినటువంటి రవి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదంలోకి 10వ తేదీ పంచమ తిథి రోజున మకర సంక్రమణం చేయబోతూ ఉన్నాడు. ఈ రోజునే మనము సంక్రాంతి పర్వదినాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి నెలలోనూ కూడా రవి మారుతూ ఉంటాడు, కానీ మకర సంక్రమణానికి, కర్కాటక సంక్రమణానికి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి విశిష్టతలు ఉంటూ ఉంటాయి. ఈ యొక్క సంక్రాంతి పర్వదినం రోజున చాలామంది తమ యొక్క పితృదేవతలను మరించుకొని బ్రాహ్మణులకు, అలాగే మిగతా వారికి కూడా వారికి ఉన్నటువంటి శక్తి కొద్దీ స్వయంపాకం దానంగా ఇస్తూ ఉంటారు. పితృదేవతల యొక్క పేర్లు చెప్పుకొని తమకున్నటువంటి శక్తి కొద్దీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. యొక్క 16వ తేదీన రవి మకర రాశిలోనికి ప్రవేశం చేస్తాడు. మకర రాశి అనేది రవికి సత్తుక్షేత్రం అయినప్పటికీ కూడా ఆయన యొక్క కుమారుడైనటువంటి శనీశ్వరుడి యొక్క రాశి. ఈ యొక్క మకర సంక్రమణం జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక 4 రాశుల వారికి చాలా పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వబోతూ ఉన్నది. ఆ 4 రాశులు ఏ రాశులని అనుకుంటే కనుక, రవి యొక్క సొంత రాశి అయినటువంటి సింహరాశి, తరువాత వృశ్చిక రాశి, తరువాత మీనరాశి, తదుపరి మేషరాశి వారు. ఈ యొక్క 4 రాశుల వారికి కూడా రవి 6, 3, 10, 11వ స్థానాలలో ఆయన యొక్క శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా సింహరాశి వారికి చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కలగబోతూ ఉన్నది. ఎందుకంటే గతంలో గురుని యొక్క మార్పు కూడా ఎన్నో ఫలితాలు మంచిగానే ఉన్నాయి, కానీ డిసెంబర్ నెలలో గురువు యొక్క ఫలితాలు అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ, అనుకూలంగా లేనందువలన ప్రయాణాలు ఎక్కువగా చేయటం, సమయానికి భోజనం చేయకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి నిలకడగా ఉండడం అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది. రవి పంచమంలో ఉన్నప్పుడు ఆలోచనలు స్థిరంగా ఉండవు, ఉన్నతాధికారులతో మాట పట్టింపులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ రకమైనటువంటి ఇబ్బందులను పంచమ రవి కలిగిస్తూ ఉంటాడు. ఈ రాశి వారికి పంచమంలో చంద్రుడు ఉండటం వలన అంత మంచి ఫలితాలు రాకపోయినప్పటికీ, ఈ యొక్క మకర సంక్రాంతి నుండి కూడా ఈ యొక్క రవి మకర రాశి ప్రవేశం చేయడం వలన ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. 8వ స్థానంలోనికి రవి యొక్క సంచారము, 6వ స్థానము చాలా మంచి స్థానము, సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోయేటటువంటి అద్భుతమైనటువంటి స్థానము. దీనికి తోడు గురుడు యొక్క అస్తంగత్వం కూడా తొలగిపోయింది. గురుడు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి శుభ ఫలితము, అలాగే రవి 6వ స్థానంలో ఇచ్చేటటువంటి శుభ ఫలితము కలిపి సింహరాశి వారికి మకర సంక్రాంతి నిజంగా వారి యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి కాంతిని తీసుకువచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పరంగా ఏవైతే లోన్లు, ఆస్తులు ఏవైనా ఆశిస్తూ ఉన్నారో అవి రావటానికి ఈ యొక్క 15వ తేదీ దాటిన తర్వాత ఆస్కారం అనేది అధికంగా ఉంటూ ఉంటుంది. ఏవైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏవైతే పూర్తి చేయాలని అనుకుంటూ ఉన్నారో, గత కొద్ది కాలంగా ఆ పనుల్లో జాప్యం జరుగుతూ ఇటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క 15వ తేదీ దాటిన తర్వాత 6వ స్థానంలోనికి రవి వెళ్లిన తర్వాత చేపట్టడం ద్వారా ఆ పనులలో ఆటంకాలు, విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోయి పనుల్ని విజయవంతంగా, నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క సంపాదన పెరగడానికి అవకాశాలు ఎన్నో వస్తాయి, సంపాదన మార్గాలు పెరుగుతాయి, ఆరోగ్యం కూడా బాగుగానే ఉంటుంది. బంధుమిత్రులతోటి కాలాన్ని గడుపుతారు, కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడుపుతారు. చాలా కాలం తర్వాత మన అన్నవాళ్ళని కలుసుకోవటం ద్వారా మానసికమైనటువంటి ధైర్యం, మానసికమైనటువంటి సంతోషంతో ఈ యొక్క సంక్రాంతి అనేది ఈ యొక్క నూతనమైనటువంటి కాంతిని ఈ రాశి వారిలో తీసుకురాబోతుంది. సింహరాశి వారికి 6వ స్థానంలో రవి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ నెల 15వ తేదీ దాటిన తర్వాత ముఖ్యంగా ఈ రాశి వారు సూర్యుని యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి, ఆదిత్య హృదయ పారాయణము చేస్తూ ఉండాలి, సూర్యాష్టకం పఠిస్తూ ఉండాలి, ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి. గోధుమల్లాంటి వాటిని దానం చేస్తూ ఉన్నట్లయితే మరింత ఉన్నతమైనటువంటి అభివృద్ధిని చూస్తారు. తదుపరి వృశ్చిక రాశి వారికి తృతీయంలోకి రవి వెళ్లబోతూ ఉన్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని వెళ్లిపోవటానికి ఇంకా మరికొన్ని రోజులు మాత్రమే, 9 రోజులు మాత్రమే ఉంది. ఈ యొక్క 9 రోజుల ముందు రవి మారడం అనేది
ఈ రాశి వారికి పాజిటివ్ ఇంపాక్ట్ని కలుగచేస్తూ ఉంది. ముఖ్యంగా రెండవ స్థానంలో రవి ఉన్నాడు. రవి యొక్క సంచారము కొనసాగుతూ ఉంది. ఈ రాశి వారికి అబద్ధాలు ఆడవలసినటువంటి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా ధనం సంపాదించినప్పటికీ కూడా ధనానికి సంబంధించినటువంటి సౌఖ్యము తక్కువగా కనిపిస్తూ ఉంది. కుటుంబ వాతావరణం దెబ్బతింది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కలిగాయి. మాటకు సంబంధించినటువంటి విరోధాలు వస్తూ ఉన్నాయి. మంచికి వెళ్ళినా చెడు ఎదురవుతూ ఉంది. మనము ఏది ఇస్తామో అదే వెనక్కి రావాలి. కనుక మనము మంచి ఇచ్చినప్పటికీ కూడా మనకి చెడే ఎదురవుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి వాతావరణము వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. డిసెంబర్ నెల 15వ దగ్గర నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఆయన తృతీయంలోకి వెళ్తూ ఉన్నాడు. తృతీయము మంచిదే, షష్టము మంచిదే. 6వ స్థానంలో రవి ఇచ్చేటటువంటి ఫలితం తృతీయంలో ఇవ్వడు. బంధువులు, మిత్రులు, ఆత్మీయులు, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, ఎవరిని చూస్తే మనకు మానసికమైనటువంటి ధైర్యం కలుగుతూ ఉందో అటువంటి వారిని కలుసుకుని వారితో మాట్లాడమనేది మీ యొక్క మనోధైర్యానికి కారణం అవుతూ ఉంటుంది. అదేవిధంగా డబ్బు సంపాదించుకునేటటువంటి మార్గాలు కూడా పెరుగుతాయి. నిరుద్యోగులకు ముఖ్యంగా ఉద్యోగం వచ్చేటటువంటి ఆస్కారము ఈ యొక్క జనవరి నెలలో అత్యధికంగా గోచరిస్తూ ఉంది. ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఉద్యోగ మార్పుకి చాలా అనుకూలించేటటువంటి సమయంగా ఈ యొక్క జనవరి నెల 15వ తేదీ దాటిన తర్వాత మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క పట్టుదలని, కోపాన్ని కూడా పెంచడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పుత్ర సౌఖ్యం అధికంగా ఉంది. వృశ్చిక రాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు కానీ, శుభవర్తమానాలు కానీ, సంతానం కలగడం కానీ ఈ యొక్క నెలలో కలగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తృతీయంలో ఉన్నటువంటి రవి ఆర్థికమైనటువంటి పటుత్వాన్ని, పరాక్రమాన్ని, ధైర్యాన్ని కలిగిస్తాడు. ఏలినాడు శని వెళ్ళిపోతూ ఉంది కాబట్టి నూతన గృహానికి, వాహనానికి కొనుగోలు చేయడానికి అవకాశం అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క అనుకూలమైనటువంటి సంక్రాంతిని ఈ యొక్క వృశ్చిక రాశి వారు అనుభవించబోతూ ఉన్నారు. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయము. తదుపరి మీనరాశి వారు. మీనరాశి వారికి రాజ్యంలో రవి యొక్క సంచారము జరిగినప్పటికీ కూడా వలన కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఈ యొక్క రాశి వారికి కలిగింది. ఇప్పటి వరకు మీనరాశి వారికి చాలా వరకు కూడా ఉద్యోగాల్లో భంగం కలిగింది. అనుకోనటువంటి స్థాన చలనము, ఉద్యోగ భంగము, కొంతమందిని అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక ఆశకోశం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి 11వ స్థానంలో ఉన్నటువంటి రవి, పాపంలో ఉన్నటువంటి రవి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలకు కారణం కాబోతూ ఉన్నాడు. ముఖ్యంగా మీనరాశి వారికి శుక్రుడు మీనరాశిలోకి వెళ్తూ ఉన్నటప్పుడు పెట్టేటటువంటి ముహూర్తాలు ఏవైతే ఉన్నాయో శంకుస్థాపన చేయడానికి గృహాలకు, గృహ ఆరంభానికి మీన లగ్నంలో ముహూర్తాలు పెడుతూ ఉన్నారు. మీనం, మేషం గృహ ఆరంభానికి పనికిరావు. లాభంలో రవి ఉంటాడు కాబట్టి పెడుతూ ఉంటారు కానీ గృహ ప్రవేశానికి పనికి వస్తాయి తప్పితే గృహ ఆరంభానికి పనికిరావు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఏమవుతుందనంటే శుక్రుడు తన యొక్క ఉచ్చక్షేత్రానికి వస్తూ ఉండటము, రవి అనేది లాభస్థానానికి రావటం అనేది ఎంతో పాజిటివ్ ఇంపాక్ట్ అనేది రాశి వారికి కనిపిస్తూ ఉంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, శుభవార్తలు వింటారు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి మంచి విషయాలను వినడం జరుగుతుంది. ఇంటిలో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏదైనా మంచి కార్యాన్ని తలపెట్టాలి అనేటటువంటి, మీరు చేసేటటువంటి మంచి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సానుకూల పడడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఉంటుంది. భయం తొలగించబడుతుంది. కుటుంబ పరిస్థితులన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కుటుంబ సభ్యులలో ఎవరైతే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కలవర పెడుతూ ఉన్నాయో ఆ కలవర పెట్టినటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి తరుణం అని చెప్పవచ్చు. రాశి వారికి యొక్క సంక్రాంతి ఎన్నో యోగదాయకమైనటువంటి మార్పులను తీసుకురాబోతుంది. తదుపరి మేషరాశి వారు. ఈ యొక్క మేషరాశి వారికి ఇప్పటి నుంచి ఒక 2 నెలల వరకు కూడా రవి బలం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా 10వ స్థానంలోకి రవి వెళ్ళినటువంటి కారణం చేత రాజకీయ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించబోతూ ఉంది. రాజకీయ పరంగా మనకు అభివృద్ధిని చేకూర్చబోతూ ఉంది. రాజకీయ పరంగా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో ఇప్పటి వరకు ఉన్నటువంటి మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో ఆ మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోయి బంధువులతోటి సఖ్యతపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. ఇది మానసిక పరమైనటువంటి ఆనందానికి కారణమవుతుంది. బంధుమిత్రులందరూ కూడా కలిసి
మనల్ని గౌరవించడము, తిరిగి గౌరవాన్ని పొందడము, ఈ యొక్క వాతావరణము అనేది మానసికమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఉత్తేజాన్ని కలగచేస్తుంది. సంఘంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ యొక్క గొప్ప గొప్ప వ్యక్తులతో మీ యొక్క సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ యొక్క మకర సంక్రాంతి రాశి వారిలో ఎన్నో యోగదాయకమైనటువంటి యోగాలను తీసుకురాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.